మహానాడికి తర్లి రండి అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడారు. ఈ నెల 27-28 మహానాడు రాజమండ్రిలో జరపబోతున్నామని మహానాడుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నభూతో నభవిష్యత్తుగా జరుపుకునే విధంగా వేడుక జరుపుకుంటున్నామన్నారు. తెలుగువారి గొప్పదనం గుర్తింపు తెచ్చిన అన్న ఎన్టీఆర్ అన్నారు. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అంటూ గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని, ఒక నియంత పరిపాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛను మార్పును కోరుకుంటున్నారని అన్నారు. రాబోయేది స్వేచ్ఛ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీయేనన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రజల కోసం కొత్త రాజకీయాన్ని తెచ్చారని, నేడు జగన్ తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేస్తున్నారన్నారు. బాగా అనుభవం ఉన్న పార్టీ, సీనియర్ నేతలు, యువత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎవరికి సొత్తు కాదని, తెలుగువారి ఆత్మాభిమానమన్నారు. రాజమండ్రి మహానాడులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం నియమ నిబంధనలు లేకుండా రాక్షసత్వంగా వ్యవహరిస్తోందన్నారు. వ్యవస్థలు అంటే లెక్కే లేదు, ఈ వ్యవస్థలపై భక్తిని భయాన్ని పోగొట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. పోలీసులు వైసీపీ వాళ్లతో తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు 27-28 తారీఖున జరగబోతున్నటువంటి ఎన్టీఆర్ శతజయంతి మహానాడుకి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని చెప్పేసి మరి మీ ద్వారా మేము అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఇప్పటికే మేము అక్కడ భారీగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ మహానాడుని చేయాలని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం కనుక దీన్ని భవిష్యత్తులో గుర్తించే విధంగా, గుర్తించుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ఈ శత జయంతి ఉత్సవాలు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా గడిచిన 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన విధానం, ఎందుకంటే తెలుగువారు ఒక గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే తెలుగు వారికి, అలాగే ముఖ్యంగా అణగారిన వర్గాల వారికి, వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాగే ప్రజాస్వామ్య విలువలు కాపాడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కానీ ఈరోజు ఈ 4 సంవత్సరాలుగా మీరు కానీ ఒకసారి పరిపాలన చూస్తే, ఇది ఒక అరాచక పాలన. ప్రత్యర్థులకి, శత్రువులకి తేడా తెలియకుండా ఒక అరాచకాన్ని, దౌర్జన్యాల్ని, దోపిడీల్ని, విధ్వంసాన్ని సృష్టిస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి తీరు ఈరోజు మీరు గత 4 సంవత్సరాలుగా చూసే ఉంటారు, చూస్తున్నారు కూడా, గమనిస్తున్నారు కూడా. ఒక నియంత పోకడలతో చేస్తున్నటువంటి పరిపాలన, మరి వీటికి ఈ నియంత ఒక పరిపాలన విధానం చూసిన తర్వాత ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు గుర్తొస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడినటువంటి నాయకుడిని మనం ఖచ్చితంగా ఆయన ఒక గొప్పతనాన్ని గుర్తించుకోవాలని చెప్పే ఆలోచనతో చాలామంది ఉన్నారు. కనుక ఒకవైపు ప్రజలందరూ కూడా ఈ నియంత పోకడలకి విసుగు చెంది వాళ్ళ స్వేచ్ఛనే కోరుకుంటున్నారు. గత 4 సంవత్సరాలుగా ఈ వాలంటీర్ వ్యవస్థతో ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ గొంతుకు నొక్కి గొంతుకు నొక్కుతున్నటువంటి పాలన చూశారు. కనుక వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తేనే అది సాధ్యపడుతుందని చెప్పి ఆలోచనతో ఉన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా శకపురుషుని శత జయంతోత్సవాల మహానాడు మే 27-28 తేదీ రాజమండ్రిలో
వ్యామగిరి ప్రాంతంలో అద్భుతంగా నిర్వహిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ పరిధిలో గల 7 నియోజకవర్గాల నుంచి అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం ఆధ్వర్యంలో మరి భారీగా తరలి రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా తెలుగు వారందరికీ అపీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఏ ఒక్కరికి సొత్తు కాదు, అతను తెలుగు వారి అందరి ఉమ్మడి ఆస్తి, గర్వం, ఒక పౌరుషం, మన ఆత్మాభిమానం కూడా. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా మరి అతను చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానుభావుడి శత జయంతోత్సవాలు జరుపుకుంటున్న ఈ మహానాడులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిపాలన మీరు అందరూ చూస్తున్నారు. మరి గతంలో మన పురాణాల్లో ఎందరో నరకాసురులు, రావణాసురులు చాలామందిని చూసాం. వాళ్ళకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండేవి, కానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి నిబంధనలు, నియమాలు ఏమీ లేకుండా కక్షపూరితంగా రాక్షస పాలన కంటే దారుణమైన, హేయమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారు. ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, వీళ్ళకి వ్యవస్థలు అంటే లెక్కలేదు. మరి ఈరోజు సిబిఐ కూడా మరి భారతదేశంలో గల ఒక జయలలిత గారిని కానీ మరి ఢిల్లీలో గల ఒక డిప్యూటీ సీఎంను కానీ మరి ఎందరినో యథేచ్ఛగా అరెస్ట్ చేసినటువంటి సిబిఐ